నమస్తే వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ కథాశీర్షిక ఎత్తుపల్లాలు ఇక కథలోకి వెళితే మదకుంబి కుంభస్థలాన్ని తప్ప అన్యమల్లని కేసరి చిట్లిన ఎముకలు దొరకని చిల్లర మృగాలు ఒకే కాంతారంలో జీవయాత్ర సాగిస్తున్నాయి శాఖోపశాఖలై విస్తరిల్లిన మహావృక్షాలు ఆరడుగుల కన్నా మించి పెరుగని అలతి చెట్లు అంబర చుంబితో చాహులైన అవనీ కొండల ఆకారాన్ని మాత్రం కలిగిన చట్టుబండలు ఇవన్నీ ప్రకృతిలో గోచరించే వింతలే భిన్నత్వం అంతరం అసమానత్వం ప్రకృతి ధర్మాలు ప్రకృతిలోని భిన్నత్వాన్ని మించిన అంతరం మానవుల్లో సైతం ఉంది మనస్తత్వాల్లో వ్యక్తిత్వాల్లో రూపాల్లో వయసులో ఉనికిలో జీవన మార్గాల్లో కొట్టవచ్చున్నట్లు కనబడుతుంది ఈ భేదం అయితే ఏం భారతదేశ సాంఘిక రాజకీయ ఆర్థిక విధానాలలో వలె భిన్నత్వంలో ఏకత్వం పొసుకుతూ ఉంటుంది ఈ తత్వంలోని ఏకత్వం శాశ్వతమా అంటే సందేహించకుండా అవునని సమాధానం చెప్పలేం రోడ్డు మీద రిక్షా ఆకింది రిక్షాలోని పెద్ద మనిషి కిందికి దిగి జేబులో పసు తీశాడు రోడ్డుకు వైపున ఉన్న గుడిసె బయట ఇసుక దిబ్బ మీద పడుకున్న ఆరేళ్ల కుర్రవాడు రిక్షాను చూసి గబగబా పరికెత్తుకుంటూ వచ్చాడు రిక్షా గంటను గణగణాలాడించాడు ఏదో అవ్యక్తానందంతో చిందులు వేయసాగాడు అతను మొహంలో సంతోషం విరిసింది అరే వెదవరదా అంటూ డబ్బులు రిక్షావాణి చేతిలో పడేసి ఎదురుగా ఉన్న భవంతులోకి సాగిపోయాడు పెద్ద మనిషి ఆ కుర్రవాడు గంట కొట్టడం మానలేదు రిక్షా అతను చిల్లర జేబులో వేసుకుని వైపు చూశాడు సంబరంతో పొంగిపోతున్నాడతను రిక్షావాల సన్నగా నవ్వుకున్నాడు పరిసరాల్ని పరికించాడు గుడిసె పక్కగా నేలమట్టం వరకు లేచిన పెద్ద భవంతి తాలూకు గోడలు దాని పక్కనే భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రి ఉన్నాయి ఆ భవనం తయారు కాగానే ఈ గుడిసెకి అక్కడ స్థానం ఉండదు మరో చోట వెలుస్తుంది అంతేకాని శాశ్వతంగా ఆ గుడిసె లేకుండా పోవటానికి అవకాశం లేదు వాళ్ళ రిక్షాను వెనక్కి తిప్పి ముందుకు సాగాడు కుర్రాడు రిక్షా వెనుక భాగాన్ని పుచ్చుకుని కొంత దూరం పరిగెత్తి అలసిపోయి మధ్యలో ఆగిపోయాడు రిక్షా సినిమా హాలు ముందుకొచ్చి ఆగింది ఆట వదలటానికి ఇంకా వ్యవధి ఉండటం వలన కాబోలు రిక్షావాలంతా బండ్లలో నడుములు వాల్చి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఏరా రాఘవులు ఏమాత్రం తోలావు ఇయ్యాలా అప్పుడే వచ్చిన రిక్షావాలను మరో అతను ప్రశ్నించాడు రాఘవులు అన్యమస్కంగా ఉన్నాడు అతనికి సమాధానం చెప్పకుండా రిక్షా సీటును ఎత్తి లోపలి అరలో నుంచి పుస్తకాన్ని ఒకదాన్ని బయటికి తీస్తున్నాడు రిక్షాలో కూర్చుని దాన్ని చూడసాగాడు ఏందిరా నీ అది పిలుస్తుంటే పలకవేం నిన్నేరా రాఘవులు మళ్ళీ హెచ్చరించాడతను ఏందిరా ఎదవగోలా ఆడెంత సంపాదిస్తే నీకేరా రంగా ఇంకొకతను విసుక్కున్నాడు రంగడు అతని వైపు తీక్షణంగా చూసి పానకంలో పొడకల మధ్యలో నీకెందుకు అన్నాడు కోపంగా రంగణ్ణి విసుక్కున్నా తను ఏదో గొనుక్కుంటూ రిక్షా ముందుకు లాక్కుని వెళ్ళిపోయాడు ఏరా రాఘవులు అంత ఇదిగా చూస్తున్నావే ఏవన్నా బొమ్మ అని హిహిహి అంటూ నవ్వాడు రంగడు రాఘవులు పుస్తకాన్ని పక్కకు తీసి రంగణ్ణి చూశాడు రంగడి వెకిలి నవ్వుకు అతనికి ఒళ్ళు మండింది విధవ చేష్టడు నువ్వును నేనంత సంపాదిస్తే నీకెందుకురా ఎప్పుడు ఎవడో ఓడి నెత్తినా చేయి పెట్టడానికి ప్లాన్ చేస్తూనే ఉంటావు రంగడు మొహం చిన్నపుచ్చుకుని ప్రాధేయపడ్డాడు అది కాదు రాఘవులు మాఐకు ఒంట్లో బాగోలేదురా ఇవాళ రూపాయన్నా మిగిలేదు మందెత్తుకుపోవాలరా ఓ రెండు రూపాయలుంటే ఇయ్యి రేపు చూసుకుందాం అమ్మా అయ్యా లేనివాడిని నువ్వు కాక ఇంకోడెవడు అప్పు పెడతాడురా నాకు నువ్వే రచ్చించాలి రాఘవులు సందేహంగా రంగడిని చూశాడు ఇలాంటి అబద్దాలాడటంలో రంగడిది పెద్ద తెలివి కానీ అయ్య మాట అనేసరికి రాఘవులు ఆలోచన తన తండ్రి మీదకు మరలింది అతని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అది గమనించి రంగడు ఏడుస్తున్నావు అన్నాడు రాఘవులు కళ్ళు తుడుచుకుని చెప్పాడు రేపటి నుంచి మా నాన్న వస్తాడురా బాడుగ డబ్బులు సరిపోతావో లేదోనని భయంగా ఉంది సర్లే రేపటి సంగీత రేపు చూసుకుందాం ఇవిగో డబ్బులు రేపు తప్పకుండా ఇచ్చే అంటూ జేబులో నుంచి రెండు రూపాయల నోట్లు తీసి రంగడి చేతిలో పెట్టాడు రంగడి కళ్ళు సంతృప్తితో మిలమిలలాడినాయి హుషారుగా ఏల వేసుకుంటూ రిక్షా తీసుకుని వెళ్ళిపోయాడు రాహులు మళ్ళీ పుస్తకం తీసి చూశాడు అదొక చిన్న నోట్బుక్ దాని నిండా జమా ఖర్చులో అంకెలు చిందరవందరగా వేసి ఉన్నాయి పుస్తకం మధ్య పేజీల్లో పెద్ద అంకెల్లో రేపటి తారీఖు వేయబడి ఉంది దాన్ని చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు రాఘవులు రాత్రి పది గంటలు దాటితే ప్లేడరు రాజశేఖరం గారింట్లో పురుగు కూడా మేలుకొని ఉండటానికి వీలులేదు ఇది ఆయన కఠిన శాసనం వంటింట్లో కాపురం ముండే వంటావిడి దగ్గర నుంచి పెరట్లో ఓ మూల ఉండే తోటమాలి వరకు అందరూ ఈ శాసనానికి బద్దులైనవారే ఇక ఆయన సంతానం నలుగురు పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు ఎంత పరీక్ష రోజులైనా సరే ఎంత చదువుకోవాల్సిన అవసరం ఉన్నా సరే ఆ సమయం దాటి మేలుకొని ఉండరు అందుకనే రాత్రి పది గంటలు కాగానే ఆ భవంతిలోని అన్ని గదుల్లోని లైట్లు ఆర్పివేయబడతాయి అలాంటిది ఈరోజు ఆ ఇంటి రెండవ అంతస్తులోని ఓ మూల గదిలో లైట్ వెలుగుతూ ఉంది రాత్రి పదకొండు గంటలు కావస్తున్నా కూడా రాజశేఖరం గదిలో పట్టిమంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు మంచానికి పక్కనే కుర్చీలో ఆయన భార్య కాంతం కూర్చుని ఉంది చేతిలో పుస్తకాన్ని అటు ఇటు తిప్పుతూ భర్త కళ్ళల్లోకి చూస్తూ అందామే అయితే ఈ సంబంధము తప్పిపోయినట్లేనన్నమాట అమ్మాయిని ఎంతమంది వచ్చి చూసి వెళుతున్నా ఒక్క సంబంధము కుదరకపోవటానికి మీ వాళ్ల ప్రవర్తనే ముఖ్య కారణం ప్రతి వాళ్ళు మురికినే ఎంచుతుంటరి లేకపోతే మన కామేశ్వరికేం తక్కువ చదువు అందం అన్నీ ఉండి కూడా దాని కర్మలా కాలింది ఇక ఈ జన్మలో దానికి పెళ్ళవుతుందనే ఆశ నాకేవీ కనబడటం లేదు రాజశేఖరం ఆమె వైపు సాలోచనగా చూశాడు భారీ మాటలు ఆయన మనసుకు కష్టం కలిగించినాయి దీర్ఘంగా నెట్టూర్చి అన్నాడు గతించిపోయిన సంఘటనలకు ప్రాముఖ్యాన్నిచ్చి రంధ్రాన్వేషణ చేసి తప్పులెన్నాలనుకుంటే ఎవరిలోనైనా దొరుకుతాయి అంతా మనుషులమై గాని దేవుళ్ళం కాము కదా అలా జరగాలని రాసి పెట్టి ఉంది జరిగిపోయినాయి అందుకే ఒక్క విషయానికి నాకు విచారంగా ఉంది ఈ రోజుల్లో కూడా పూర్వంలోలా ఇవన్నీ చూస్తున్నారంటే మనమెంత అభివృద్ధి చెందామో అర్థమవుతుంది సరేనండి మీరనేది మరీ బాగుంది మన వాళ్ళ బుద్ధులలా తగలటంలో తప్పులేదు కానీ ఊళ్ళో వాళ్ళు వాటిని ద్వేషిస్తున్నారంటే ఎందుకు పోయేవాళ్ళు పోక ఈ అప్రతిష్టలన్నీ మన నెత్తిన పడేసిపోయారు కాంతం కొంచెం తీవ్ర స్వరంలో విసుగ్గా అంది రాజశేఖరం ఏమీ మాట్లాడలేకపోయాడు అతని హృదయంలో సంచలనం రేగింది గత జీవిత విషాద రేఖలు అతని కళ్లకు గోచరించినాయి తండ్రి పెనతల్లి చేసిన నేరాలు తమ జీవితాల మీద ఎలాంటి చెరగని ముద్ర వేసింది అవగతమై మనస్సు బాధపడింది కామేశ్వరికి పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు కానీ ఆమె అందచందాలు కానీ ఏవీ ఆటంకం కావటం లేదు ఉన్న పెద్ద అవరోధం ఇదొక్కటే తన వంశం మంచిది కాదనేది ఆ విషయంలో తామెంత మెలుకోవగా వ్యవహరిస్తున్నా అది బయటికి పొక్కుతూనే ఉంది వచ్చిన వాళ్లంతా ఆ వంక చూసి వెళుతూనే ఉన్నారు రాజశేఖరంకు భార్య మాటలే నిజమవుతాయేమోననే భయం కలిగింది నిజంగానే కామేశ్వరికి జన్మలో పెళ్లి కాదేమోననే సందేహం మొట్టమొదటిసారిగా ఆయన మనసులో ప్రవేశించింది ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ దారి తోచడం లేదు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అంది కాంతం ఉన్నదుండగా ఉపాకర్మ అన్నట్లు అజ్ఞాతంగా ఉంటేనే ఇట్లా ఉండి దరీదారి తోచక చస్తుంటే రేపు మీ నాన్నగారు బయటకొస్తారట గుర్తుందిగా ఇక మన అమ్మాయి పెళ్లి మాటల్లో తప్ప చేతల్లో జరగదు రాజశేఖరానికి రేపటి రోజు ప్రాముఖ్యత గుర్తుకొచ్చింది రేపు తన తండ్రి విడుదలై ప్రపంచంలోకి వస్తాడు సరాసరి తన వద్దకే వస్తే రాజశేఖరం కలవరపడ్డాడు కాంతం చెప్పినట్లు నేరస్తులు కనబడినప్పుడే తమను వేలెట్టి చూపి పరిహసిస్తున్న సంఘం ఆ నేరస్తులు ప్రత్యక్షంగా కనబడుతుంటే సహించదు బహిరంగంగా విమర్శిస్తుంది అపహసిస్తుంది అంతేకాదు తమ నుంచి బహిష్కరించవచ్చు అబ్బా రాజశేఖరం రెండు చేతులతో తలపట్టుకుని వెనక్కు వాలిపోయాడు కాంతం భర్తను చూసి కలవరపడింది ఆయన పక్కన కూర్చుంటూ చెప్పింది ఎంత తల బద్దలు కొట్టుకుని మాత్రం ప్రయోజనమేమిటి జరిగిందేదో జరిగింది కాని రేపు పొద్దున్నే గారిని ఇక్కడికి తోలుకురాకండి ఈ మాత్రపు ప్రశాంతిని కూడా లేకుండా చేసుకోకండి ఏమంటారు రాజశేఖరం సమాధానం చెప్పలేకపోయాడు భార్య ఆలోచనని గ్రహించాలో ఆమె ముందు చూపుకు గర్వించాలో తెలియలేదాయనకు భార్య కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు టానాలో పన్నెండు గంటలు కొట్టారు ఉసూరుమంటూ కంబళ మీద అప్పటి వరకు పొర్లాడిన శంకరయ్య లేచి కూర్చున్నాడు పున్నమ్మి చంద్రుని కాంతి కిరణాలు వెంటిలేటరు గుండా గదిలో ఓ మూల పరుచుకున్నాయి విషాదావృతమైన శంకరయ్య హృదయంలో ఓ మూల వెలుగు విరిసింది గదిలోని వెలుగు చీకట్లతో పోటీ చేస్తూ శంకరయ్య మనసులో సంతోష విషాదాల సంచలనం రేగింది ఇరవై సంవత్సరాలు అనంతమైన కాల ప్రవాహంలో ఇరవై ఏళ్ళు తృణక్షణాలు కావచ్చునేమో కానీ అరవై ఐదేళ్ల తన జీవితంలో అవి మరుపురాని మహత్తర సంవత్సరాలు గడిచిన ఇరవై ఏళ్ల నుంచి చీకటి కొట్లో బందీగా గడిచింది తన జీవితం పచ్చని చేలు పండు వెన్నెల ప్రాణికోటి ప్రకృతి సౌందర్యాలను చూసి పొలకించే తరుణం మళ్ళీ ఇంతకాలానికి లభించింది బహింప్రపంచంలో స్వేచ్ఛా వాతావరణంలో పక్షిగా విహరించే మహద్భాగ్యం మళ్ళీ తన బ్రతుకు లేదనే తలచాడు తను కానీ భగవంతుడు తాను నిర్దయమయుడని కానని రుజువు చేసుకున్నాడు తనకు వెలుగు చూపబోతున్నాడు ఆనందం ముప్పిరిగొని ఉప్పొంగిపోతున్న శంకర హృదయం అంతలోనే కుంకింది నేరస్తుడిగా లోకానికి రోసి కట్టిన నరకానికి గురి చేయబడిన తను బయటికి పోయి సాధించేదేమిటనే ప్రశ్న ఎదురైంది అవును తాను పొందబోయే సౌఖ్యం కానీ లాభం కానీ ఏమిటి వారికి కానీ పరాయి వాళ్ళకు కానీ తానెలా ఉపయోగపడగలడు లేనప్పుడు వారికి భారమే కదా అయిన వారి ఆలోచన రాగానే శంకరయ్య మనసు గతంలోకి గెంతింది కళ్ళు మూసుకుని మళ్లీ నేల మీదకి ఒరిగాడు పదేళ్లపాటు కాపురం చేసి ఎనిమిదేళ్ల పిల్లవాణ్ణి పెంచి పెద్ద చేసి భారాన్ని తన భుజ స్కంధాలపై మోసి కామేశ్వరి హఠాత్తుగా ఈ లోకాన్ని వేడనాడినాడు తన హృదయ వీణ తంతులు పెట్టబెట్టమని తెగిపోయినాయి ప్రపంచమంతా చీకటిమయంగానే కనిపించింది అమ్మేది నాన్న అని తల్లడిల్లిపోయే శేఖరాన్ని సముదాయించలేక గుండెలు పిండినట్లయ్యేది తనకు స్కూల్లోకో టీచర్స్ బలవంతం వల్లనైతేనేమి ఊళ్ళో శ్రేయభిలాషుల సలహాలకు లొంగైతేనేమి తాను సుమతిని పెళ్లాడాడు ఆమె తన హృదయ వీణాతంత్రుల్ని సరిచేసి బిగించి పూర్వ వీణాగానాలన్ని తనను మధురుగాన జరిలో ముంచి తేలుస్తుందని ఎన్నెన్నో ఊహించాడు కానీ ఆశాభంగమే లభించింది తనకు ఆ రోజు సుమతికి ప్రథమ సమాగమం కాలి అందల రవలికి దినపత్రికను మూసి తలెత్తి చూశాడు తను అదే సందడి కామేశ్వరి కంకణ నిర్వాణానికి సుమతి మంజీర సింజితానికి భేదం గోచరించలేదు తనకు అయినా తా ఆ వేళ సుమతి చే సమ్మోహితుడు కాలేకపోయాడు కారణం తనకది ప్రథమ సమాగమనం కాకపోవటం మనస్సును కాదని ఎంత మరణించినా కామేశ్వరితో తన సాహచర్య మధురోహరించి లేకపోయాడు పోని సుమతి అందచందాలనైనా తన మనస్సును తట్టిలేపేయా అంటే అది లేదు సుమతి అంతటి భాగ్యశాలీ కాదు అలాగని ఆనాకారి కాదు అసలు జీవితంలో ఏ అనుభూతి అయినా పునరావృతమైతే తొలిసారి కలిగే హృదయ స్పందన కానీ పొందే ఆనందపు పొంగు కానీ మలిసారి లభించదు పర్యావసానం సుమతి కన్నీళ్లు తన ప్రవర్తన వలన ఆమెకు తానంటే ఒక విధమైన అలక్ష్యం ప్రబలింది మాటల్లో చేతల్లో ఏసురింపు గోచరించేది ఋతువుల్లో వసంతం వసంతంలో మధుమాసం మధుమాసంలో పున్నమిరేయి పున్నమిరేయిని ఆమెని కోయల గానం ఆ ఆహ్లాదకర వాతావరణంలో ప్రియా సమగమ లబ్ధమైన సమ్మోదం కలకాలం కాంతల మనసుల్ని కరిగించే ఇలాంటి వేడుకను సుమతికి తాను తీర్చలేకపోయాడు ఇప్పుడు అనిపిస్తున్నది తాను ఆమెకు ఆ విధంగా అన్యాయమే చేశానని ఎంతసేపటికి శేఖరం భవిష్యత్తు మీద నిమగ్నమై ఉండేది తన మనసు సుమతికి తన భవిష్యత్ జీవితాన్ని గురించిన ఆరాటం ప్రబలిపోతూ ఉండేది దాన్ని తాను గమనించి కూడా నిర్లక్ష్యం చేశాడు తన నిర్లక్ష్యానికి ప్రోద్బలమైన మరో కారణం రఘు జననం సుమతి కడుపు పండి బిడ్డాడని కనటమే ఆమె జీవితానికి మహద్భాగ్యంగా తలచాడు తను కానీ సుమతి మనస్సు కేవలం మాతృత్వాన్ని పొందటంతో తృప్తిపడలేదు తన వయస్సును చేసుకుని గుండెల్లో ఆనందం పండించుకోవాలనే కాంక్ష ఆమెకుండేది ఈ విధంగా కొన్ని రోజులు గడిచినాయి తానంటే ఈసడింపే కాకుండా శేఖరం అంటే ఈశా కూడా ఆమెలో విజృంభించింది చీటికి మాటికి తిడుతూనో కొడుతూనో వాణ్ణి వేధించసాగింది వస్తుత మెతక స్వభావం కలిగిన శేఖరం సవతి తల్లి పెట్టే బాధల్ని వేటిని తనదాకా చేరవేయకపోయినా శేఖరం అంటే సుమతి చూపుతున్న సవతి తల్లి ప్రేమను తాను గమనించకపోలేదు గమనించినా పైకి ఆమెనేమి అనగలిగేవాడు కాదు చుట్టపు చూపుగా వచ్చిన శేఖరం అమ్మమ్మ వాడి పట్ల సుమతి ప్రవర్తనను కళ్ళారా చూసి వాణ్ణి తనతో తీసుకుపోతానంది తాను అదే మంచిదని భావించాడు సుమతి వాడికి నేనిక్కడేం తక్కువ చేస్తున్నా అని మొదట్లో కొంచెం రాధాంతం చేసినా వాణ్ణి పంపటానికి సుముఖతం చూపింది శేఖరం మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు వాడికంటే తనకు బెంగ ఎక్కువైంది కానీ ఆ బెంగ ఎంతో కాలం నిలవలేదు కాలక్రమేణా శేఖరానికి మేనమామ చదువు సంధ్యలు నేర్పటం పద్దెనిమిదో ఏటే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయటం జరిగిపోయినాయి శేఖరం వెళ్లిన తర్వాత సుమతి ప్రవర్తనలో ఇంకా మార్పు వచ్చింది టానాలో ఒక గంట కొట్టారు శంకరయ్య కళ్ళు ముడుచుకున్నాడు కళ్ళు మండుతూ నీళ్లు కారుతున్నాయి పక్క కొట్లో ఖైదీ పిచ్చి ముసలయ్య ఏవో అరుస్తున్నాడు బూతులు తిడుతున్నాడు ఎవరినో అతను తనలాగా దగా పడిన తమ్ముడే హత్యానేరానికి శిక్షను అనుభవిస్తున్నాడు ఏమిటో జీవితం అనిపించింది శంకరయ్యకు మిథ్యా అని సమాధానం చెప్పుకునేసరికి సన్నగా నవ్వొచ్చింది నేరస్తునిలో పశ్చాత్తాపం మానసిక పరివర్తన ఈ రెండు జైలు శిక్ష విధించటంలో అధికారి ఆశించే పరిణామాలు కానీ ఎందరిలో ఈ మార్పు కలుగుతుంది ఏమో శంకరయ్యకు నిద్ర రావటం లేదు పూర్వాశ్రమంలోని తన జీవితం అంతా నెమరవేసుకు వచ్చి మనసును కలతపరుస్తుంటే నిద్రం పడుతుంది పక్కకు తిరిగాడు జైలుగోడ మీద పాతబడిన చలన చిత్రం మసక మసకగా కనబడసాగింది క్లాసులో పాఠం పూర్తి చేసుకుని టీచర్స్ రూమ్లోకి వచ్చాడు తను గది ద్వారం దగ్గరికి చేరేసరికి తనను గురించిన సంభాషణ వినబడి అలాగే నిలబడిపోయాడు కృష్ణమూర్తి రామ్మూర్తి సన్నగా మాట్లాడుకుంటున్నారు శంకరయ్య గారి పెళ్లం పెద్ద నాయకురాలైందట గదండి తన కడుపులో దేవినట్లయింది ఆ కాక ఏం చేస్తుందండి ఈయనొక పెద్ద విశాల హృదయుడు ఆమెకు కావలసిన స్వేచ్ఛానిచ్చాడు కానీ ఆనందాన్ని ఇవ్వలేదు దాన్ని పొందే మార్గాన్ని తెలుసుకుందావిడా అంతే తన హృదయం ప్రజలైంది మండే గుండెతో కొంపకు చేరాడు సుమతిని రకరకాల ప్రశ్నలు వేశాడు ఆమె మీద అనుమానపు దృక్కులను బరిపాడు తన హృదయంలోని బాధనంతా త్రవ్వి ఆమె ముందు కొప్పగా పోశాడు సుమతి కళవల పడింది ఏమీ సమాధానం చెప్పలేకపోయింది దెబ్బతిన్న దానిలా అయిపోయి అంతలోనే తేరుకుంది పొడినవ్వు నవ్వి తన దగ్గర చేరింది చుబుకాన్నెత్తి తన కళ్లల్లో కళ్ళు పెట్టి మీరంతా అమాయకులండి ఎందుకంత తెకమక పడతారని ప్రశ్నించింది తానేమీ చేయలేకపోయాడు ఆమె చంచల నేత్రాలో చంచలత్వాన్ని చపలత్వాన్ని పసికట్టలేకపోయాడు కాగా రగిలిపోతున్న తన హృదయానికి అమృతపు చిలకరింపులైన ఆమె పలుకలు ఏమైనా తనలో అనుమాన బీజాలు నాటుకున్నాయి మనసులో ఆరాటం మొదలైంది ఎవరితో కలిసి తిరుగుదామన్నా ఏదో లజ్జ ముంచుకొచ్చేది తననెవరు చూస్తున్నా ఏదో చులకన చూపు చూస్తున్నారనిపిస్తూ ఉండేది ఇద్దరం కలిసి మాట్లాడుకుంటుంటే తనను గురించేనని భావన కలుగుతూ ఉండేది ఆ విధంగా తనకు తానుగా పది మందికి దూరమైపోయాడు ఒకసారి తానేదో పని మీద పట్టణానికి పోయి మర్నాడు ఊరుకు చేరుకునేసరికి ఊరు ఊరంతా గుప్పమంది ఇద్దరు వ్యక్తులు కలిసిన చోటల్లా సుమతి మాట వినపడింది ఏటి ఒడ్డున అమ్మలక్కల దగ్గర నుంచి తన ఇంటి పక్క చిల్లర కొట్టు శేషావతారం వరకు అంతా ఇదే విషయాన్ని చిలవలు పలవలుగా చెప్పుకుని ఆనందిస్తున్నారు తనను చూసి వచ్చే నవ్వును ఆపుకుంటూ బాధపడ్డారు తల కొట్టేసినట్లయింది తనకు ఇంటికి పోయి కోపంతో సుమతిని నానా హింస పెట్టాడు కానీ సుమతి తాను నిర్దోషనని ఒగలిపోయింది నిజానిజాల్ని తానెంతగానో ఆలోచించి చివరికి నిప్పులేని పొగ రాజుకోదనే వచ్చాడు ఆనాటి నుంచి తన జీవితం నిప్పులు చెరిగింది ఇల్లు ఒక నరక కోపంగా మారిపోయింది సుమతికి తనకు మాటామంతి లేకుండా పోయాయి ఒక రోజున టీచర్స్ రూములో తానేదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు హిందీ మాస్టారు పూర్ణానందం మాసపత్రికను ఒకదాన్ని తెచ్చి ఈ కథ చాలా గొప్పగా ఉందండి చదవండి అంటూ పుస్తకాన్ని తన చేతికిచ్చాడు ఆయనంటే తనకు గల సదభిప్రాయం తాను కథను చదివేటట్లు చేసింది తీరా చదివితే ఆ కథకు తన జీవితానికి పోలికలు గోచరించినాయి అందులోని పాత్రలు వాటి మనస్తత్వాలు తమ కన్వయించుకుంటే అతికినట్లు సరిపోయినాయి అందులో ఒక భర్త అసమర్థత కారణంగా భార్య పతితిగా మారుతుంది ఆమె చాలా విద్యా సంపన్నురాలు కవయిత్రి సంఘంలో మంచి గౌరవ స్థానంలో ఉండి కూడా సమాజంలో విచ్చలువిడిగా సంచరిస్తూ ఉంటుంది ఆమె నైత్యాన్ని చూస్తూ చూస్తూ కూడా సహించి ఊరుకుంటాడు భర్త పైగా ఆమె ప్రవర్తనను తనలో తానుగా సమర్థించుకుంటాడు కానీ లోపల కృషించిపోతూ ఉంటాడు ఆ బాధతో కుంగి రోగంతో తీసుకుపోతాడు హృదయాన్ని కదిలించే కథ కానీ భర్త పాత్ర పోషణలో వాస్తవికత చోటు చేసుకుందనిపించింది తనకు ఏ భర్త అంతటి సాహసశీలిగా ఉండలేడని భావించాడు పూర్ణానందం ఆ కథను చదవమని తనకెందుకిచ్చాడో అర్థమైంది తనకు ఇలాంటి హేళనలకెన్నింటికు తన కడుపు రగిలిపోయింది సుమతి చరిత్రలో తర్వాత అధ్యాయం కొత్త పరిణామాన్ని తెచ్చిపెట్టింది ఊళ్ళో కొందరి పేర్లతో సుమతి పేరు జత చేయబడింది టైలరు వీరస్వామి మునసపు కొడుకు గోపయ్య పేర్లు అలాంటి వాటిలో కొన్ని తనకు జీవితం అంటేనే రోత పుట్టింది ఆ విషపూరిత వాతావరణంలో ఆ నరకంలో బ్రతకలేననిపించింది మనుష్య సంచారం లేని ఏ సుదూర తీరాలకో పారిపోవాలనిపించేది కానీ సుమతి జాలిచూపుల దారలు తన ముందరి కాళ్లకు బంధం వేసినాయి ఆమె అమాయకంగా చూస్తూ దేవుడు లాంటి మీకు అబద్ధం చెప్తానా అంటే నీలు కారేవాడు తను అంతలోనే లోకుల మాటలకు బాధతో హృదయం కలత చెందేది కామేశ్వరి సుగుణ సంపదను ఆమెతో తాను గడిపిన మధుర క్షణాలని గుర్తు చేసుకుని వాటిని సుమతితో పోల్చుకుని మనస్వేత చెందేది హృదయంలో బడబాగుల్ని అగ్నిపర్వతాల్ని దాచుకుని రోజులు వెళ్ళబుచ్చాడు ఆ బడబాగ్నులు భయంకరంగా ఎగిసి ఆ విషజ్వాలలు తనను దహించి వేసిన రోజు ఆ అగ్నిపర్వతాలు బ్రద్దలై తనను తుత్తునియలు చేసిన దుర్దినం అదే రోజు టానాలు మూడు గంటలు మోగినాయి శంకరయ్య గుండెల మీద సమ్మెపుటూలైనాయి ఆ గంటలు ఆ రోజున తానెలా మరుగలడు స్కూల్లో మీటింగుకు హాజరై బజారు పని చూసుకుని తాను ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది పరధ్యానంగా తలుపు తట్టబోయిన తను లోపలి గుసగుసల్ని విని ఆ ప్రయత్నం నుంచి ఆగాడు లోపల ఏవో కిలకిలలు పకపకలు క్షణంలో సగకాలం ఒక లిప్తలో సహస్రాంశం సేపు గుండె కొట్టుకోవటం మానేసింది కాలు వెనుకొడుగు వేసింది కానీ అప్రయత్నంగా తలుపును దడదడలాడించింది తన చెయ్యి లోపలి వ్యక్తులు తికమకపడ్డారు కలవరంతో తలుపు తీసిన సుమతి తనను చూసి దిగ్మమ చెందింది నేరస్తురాలిలా కంపించిపోయింది ఈ హఠాత్సంగకు తప్పుకుపోయే మార్గం లేక బిత్తరు చూపులు చూస్తూ గదిలో ఓ మూల ముడుచుకు నిలబడ్డాడు టైలర్ వీరస్వామి అసంభవము ఊహాతీతము అనుకున్న సంఘటన సంభవిస్తే కలిగే ఆశ్చర్యం ఆవేశం కూడా ఊహాతీతంగానే ఉంటాయి తన పెదవులు బిగపడి పళ్ళు పటపటలాడినాయి కళ్ళు నిప్పులు కక్కినాయి బరి తెగించిపోయిన కాముకుల్ని చూసి తనకేదో పిచ్చి ఆవేశం ఆవరించింది టేబుల్ మీద ఉన్న రోలర్ని తీసుకుని చా అంటూ ఒకే ఒక్క వేటు అబ్బా అంటూ కూలిపోయాడు వీరస్వామి తాను భయంతో నిలువెల్లా వణికిపోయాడు ఈ గందరగోళానికి నలుగురు చేరారు తనకు కళ్ళు తిరిగినట్లు కావటం తలపట్టుకు కింద కూలిపోవటం వరకే తనకు తెలుసు స్పృహ వచ్చి చూసేసరికి పోలీసులు ఎదుట పడుకున్నాడు తను తాను వేసిన రోలర్ తగలరాని చోట తగిలి వీరాస్వామి మరణించాడని తర్వాత తెలిసింది తాను హంతకుడుగా నిరూపించబడ్డాడు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు తనకు చివరిసారి తనను చూస్తూ గుడ్ల నీరు గుట్లకొక్కుంది సుమతి తనకు ఆమె వైపు చూడటానికి అసహ్యం వేసింది నాన్న నాన్న అంటూ రోధించాడు రఘు వాణ్ణి చూసి తన కడుపు తరుక్కుపోయింది శేఖరం కాంతంతో సహా తనను చూడటానికి వచ్చాడు శేఖరం కళ్ళల్లో తానానాడు ఎన్నెన్నో చదివాడు తను రెండో పెళ్లి చేసుకున్నందుకే వాడికి కొంత బాధ ఉన్నట్లు తెలుసు తనకు అలాంటిది పినతల్లి ఇంత నీచానికి ఒడిగట్టడం తండ్రి ఒక హంతకుడుగా మారటం శేఖరం మనసుకు కలిచివేసి ఉంటాయి అందుకని అతనిలో తానంటే ఏదో ఏహాభావం గోచరించింది కడసారి తనను పలకరిస్తూ అదే అన్నాడు ఎలాంటి వాళ్ళం చివరికి ఎంత దుస్థితికి దిగజారం నానా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్న శేఖరం తన కళ్ళ ముందు నిలుస్తున్నాడు ఏమైనా తానంటే అసహ్యమే వాడికి ఆ విధంగా చీకట్లోకి వచ్చేశాడు తను చిత్రం ముగిసింది గాలికి ఎగిరి వచ్చి తన పక్కన పడిన జీర్ణపుటాన్ని చదివినట్లయింది శంకరయ్యకు తన జీవన గ్రంథంలో నలిగిన పేజీ అది టానాలు గంటలు మోగుతున్నాయి ఖైదీలు విశ్రాంతి చాలించే వేళయింది జైలు వరండాలో కాపుదార్ల కేకులు ప్రతిధ్వనిస్తున్నాయి శేఖరానికి తన మీద ఏహేభావం ఇప్పుడు మాసిపోయిందో లేదో మరి రఘు ఎంత వాడైనాడో ఏం చేస్తున్నాడో ఈరోజు శేఖరం రఘు ఇద్దరూ తనను తీసుకుపోవటానికి వస్తారు కాబోలు సుమతి ఏమైందో శంకరయ్య ఆలోచించలేకపోయాడు బరువుగా కళ్ళు మూసుకున్నాడు నులివేడి కన్నీరు కణతల్లి తడిపింది చేతిచూపుడు వేలుతో అస్రు కణాల్ని తుడుచుకుంటూ లేచి కూర్చున్నాడు ఒళ్లంతా విరక్కొట్టినట్లుంది ఏదో బద్ధకం దాన్ని పారద్రోలుతూ ఏదో ఉత్సాహం ఆ ఉత్సాహాన్ని వెలుపలికి రానీయకుండా భయం ఆ భయాన్ని పెరుగనియని నిర్లిప్త అనేక రకాలైన శారీరక మానసిక అవస్థలను లోనే ఊగిపోయాడు శంకరయ్య ఖైదీల కోలాహలం హెచ్చింది శంకరయ్య లేచి తలుపు దాకా వచ్చాడు ఊచల్ని పట్టుకుని బయటికి చూడసాగాడు కొద్దిసేపటికి ఎవరో వచ్చారు తలుపు తీసి తమ వెంట జైలు సూపర్నెంట్ దగ్గరకు తీసుకుపోయారు శంకరయ్య దుస్తులు ఆయనకిచ్చి హితబోత చేశారు సూపర్నెంట్ పరిప్త హృదయంతో నూతన జీవితాన్ని ప్రారంభించి జన్మ సార్థకం చేసుకోండి తప్పు చేయటం మానవ సహజం చేసిన తప్పును తిరిగి చేయటం రాక్షసత్వం కనుక మళ్ళీ ఏ నేరానికి పూనుకోకండి శంకరయ్య ఆయనకు నమస్కరించి యువతలకు నడిచాడు జైలు బయటికి రాగానే శంకరని చూసిన వ్యక్తి రిక్షా హ్యాండిల్ మీద ఒరిగి ఆతృతగా గేటు వైపు చూస్తున్న రాఘవులు తన రఘు పోలికల్ని అతనిలో వెతుకుతున్నాడు శంకరయ్య నాలుగు కళ్ళు రెండయ్యి ఆనందంతో మిలమిలలాడినాయి నాన్న అంటూ బావురుమని శంకరయ్య చేతుల్లో వాలిపోయాడు రాఘవులు పుత్రగాత్ర పరిష్వంగ సుఖంలో పొలకించిపోయింది శంకరయ్య హృదయం ఆనంద జలది నుంచి బయటపడిన శంకరయ్య చుట్టూ చూసి కొడుకును అడిగాడు అన్నయ్య రాలేదురా రఘు అని అని పెదవి విరిచి ఇప్పుడు నా పేరు రాఘవులు నాన్న అన్నాడు రాఘవులు ముందుకు అడుగు వేస్తూ శంకరయ్య అంతరంగం కలుక్కుమంది దీర్ఘంగా నెట్టూర్చాడు ఆయన కంఠంలో ఏదో కొట్టుకులాడింది మీ అమ్మ అని ఏదో అడగబోయాడు కానీ ఆయన గొంతు మోగబోయింది ఎదురుగా ఉన్న ఎత్తుపల్లాల రోడ్డు వారికి స్వాగతం పలికింది సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవర్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్